నకిలీ పత్తి విత్తనాల దుకాణాల యాజమాన్యంపై పీడీ యాక్ట్ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేస్తూ ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ్ మండలం బీజేపీ ఆధ్వర్యంలో కేంద్ర నారాయణ అధ్యక్షతన తహసీల్దార్కు వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా కార్యదర్శి కొల్లూరి చంద్రశేఖర్ మాట్లాడుతూ ఇచ్చోడ కేంద్రంలో ఫర్టిలైజర్ షాపులు నిర్వహిస్తున్నటువంటి రంజిత్ సీడ్స్, సహారా సీడ్స్, వాసవి సీడ్స్ ఫర్టిలైజర్ షాపుల్లో యజమానులు అక్రమ నకిలీ విత్తనాలు అమ్మకాలు చేస్తున్నారు. ఇచ్చోడ మండలం ఏజెన్సీ ప్రాంతం. ఈ మండలంలో దళిత, గిరిజన, బలహీన, పేద రైతులు ఎందరో ఈ నకిలీ పత్తి విత్తనాలతో మోసపోయి పంట దిగుబడి రాక నష్టపోయి ఆత్మహత్యలు చేసుకుంటే ఈ బడా వ్యాపారులు కోట్ల రూపాయలు దండుకుంటున్నారని విమర్శించారు. మూడు ఫర్టిలైజర్ షాపుల్లో సహారా, రంజిత్ మరియు వాసవి ట్రేడర్స్ వాళ్ళు అక్రమ పత్తి విత్తనాలను ఇచ్చోడ ఏజెన్సీ ప్రాంతమైనటువంటి గిరిజన దళితులను మోసం చేస్తూ ఎందరో మంది రైతుల ఆత్మహత్యలకు పాల్పడడానికి కారణం జరుగుతుంది. బడా వ్యాపారులుగా బలిసి రైతులను మోసం చేస్తున్నారు. వెంటనే వీరిపై తక్షణమే పీడీ యాక్ట్ కేసు నమోదు చేసి వారి యొక్క దుకాణాలను సీజ్ చేయాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ తరఫున వినతి పత్రం ఇవ్వడం జరిగింది. సోమవారం వరకు వీరిపై ఎట్టి పరిస్థితుల్లో యాక్షన్ తీసుకోవాలి, లేని ఎడల సోమవారం రోజున 500 మంది రైతులతోని వ్యాపారులపై దాడులు కూడా చేయడానికి సిద్ధం.